దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43:5. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మన అందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేనికి భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు? ఈరోజున ప్రభులు వారు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. భయపడద్దు, దేనికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. ఆయన మనకు తోడుగా ఉన్నారు. ఆయన మనకు తోడుగా ఉండగా మనకి భయమేంటండి? మనకి దిగులేంటండి? అన్నీ ఆయనే చూసుకుంటారు. ఇక్కడ ఎవరితో అంటున్నారు అంటే, యాకోబు అంటూ, నిన్ను సృష్టించిన వాణ్ణి నేనేనయ్యా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాణ్ణి నేనేనయ్యా అంటున్నారు. అంటే యాకోబే ఇజ్రాయేలు, మారని మనిషి యాకోబు, మారిన మనిషి ఇజ్రాయేలు. ఈ యాకోబును పుట్టించినవాడు ఆయనే, యాకోబును మార్చినవాడు ఆయనే. ఆ కింద అంటున్నాడు, నేను నిన్ను విమోచించాను. అంటే భయంకరమైన శ్రమలలో నుండి, భయంకరమైన ఇబ్బందుల్లో నుండి నిన్ను నేనే విమోచించాను అంటున్నారు. విమోచించడం మాత్రమే కాదు, పేరు పెట్టి నిన్ను పిలిచాను అంటున్నారు. నువ్వు నా సొత్తు అంటున్నారు. నిజంగా భయపడొద్దయ్యా, నువ్వు నా సొత్తు, నేను నిన్ను పిలిచా, నేను నిన్ను విమోచించాను, నువ్వు నా సొత్తయ్యా. నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచలేవయ్యా, నువ్వు అగ్ని మధ్య నడిచినా అవి నిన్ను కాల్చలేవయ్యా. ఎందుకు తెలుసా? నేను నీతో కూడా ఉన్నాను, నువ్వు నా సొత్తయ్యా, అందుకే నేను నీతో కూడా ఉన్నాను అంటున్నారు. ప్రియ దైవ జనాంగమా, నిజంగా దేవుడు తన ప్రజను ఎలా ప్రేమిస్తున్నారో చూడండి. మనల్ని పుట్టించినవాడు ఆయనే, మనల్ని రక్షించినవాడు ఆయనే, మార్చినవాడు ఆయనే. మనం ఆయన సొత్తు అండి, ఆయన సొత్తు కనుక మనకి ఆయన కాపుదల ఉంటుంది. ఎప్పుడు ఆయన మనతో కూడా ఉన్నారు, ఇది ధైర్యంగా తెచ్చుకోండి. ఎందుకు ఈ మాట ప్రభు అంటున్నారంటే, 4వచనంలో అంటారు, నీవు నా దృష్టికి ప్రియుడవు, అందుకే నువ్వు ఘనుడవయ్యా. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాటలు మనం పరిశీలిస్తే దేవుడు అతనికి తోడుగా ఉండి ఈ వాగ్దానం ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, దేవుడు అతనికి ప్రేమిస్తున్నాడు, దేవుడు అతన్ని ప్రేమిస్తున్నాడు. అంతమాత్రమే కాదు, దేవుని దృష్టికి ఇతడు ప్రియంగా ఉన్నాడు. ఈరోజున మన ప్రవర్తన దేవునికి నచ్చితే, మనం ఆయనకి ప్రియంగా ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, గనులుగా చేస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. ఆయన మనతో కూడా ఉన్నారు, మనల్ని ఆయన ఎంతో అమితంగా ప్రేమిస్తున్నారు. ఖచ్చితంగా మనల్ని ఘనపరుస్తారు, ఆయన ఖచ్చితంగా ఘనపరుస్తారు. కాబట్టి ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. మమ్మల్ని సృష్టించిన వాడు మీరే, మమ్మల్ని మార్చి రక్షించిన వాడు మీరే అయ్యా. మేము మీ సొత్తు అయ్యా, మీ సొత్తు. దయచేసి ప్రభా, మీ సొత్తైన నీ ప్రజలను మీరు కాపాడి భద్రపరుస్తున్నారు. రానున్న దినాల్లో మరి ఎక్కువగా కాపాడండి. మీరు అంటున్నారయ్యా, జలములలో పడి వెళ్ళినా అవి మిమ్మల్ని ఏమీ ముంచలేవు, అగ్ని మధ్య నడిచినా అవి మిమ్మల్ని కాల్చలేవు. ఎందుకంటే నేను మీతో కూడా ఉన్నానని. మీరు మాతో ఉండగా ఎలాంటి పరిస్థితులు కూడా మేము వెళ్ళినా అవి మమ్మల్ని ఏమీ చేయలేవు. మాకు ధైర్యం ఉంది తండ్రి. కాబట్టి నీ బిడ్డలందరినీ కూడా ఈ విధంగా ధైర్యపరిచి బలపరచండి. ప్రభా, మీరు అంటున్న ఈ వాగ్దానం నిశ్చయంగా ప్రతి ఒక్క బిడ్డలో మీరు నెరవేర్చి మీరు తోడుగుండి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.